అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ గయాజ్ని. ఈరోజు నెల్లూరు జిల్లా ఎంపీ వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు సతీమణి, అదేవిధంగా కుటుంబ సభ్యులు మొత్తం ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు సతీమణి సునందారెడ్డి ప్రస్తుతం మూలాపేట ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమెతో పాటు పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, వేరే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కావచ్చు, మొత్తం ఇప్పుడు ప్రజెంట్ మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం, పెద్ద ఎత్తున హాజరైన విషయాలు చూస్తున్నాం. ఓ పక్క మేము సైతం సిద్ధం అంటూ కూడా పెద్ద బ్యానర్లు సైతం కనిపిస్తున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాం. ప్రస్తుతము విజయసాయిరెడ్డి గారి సతీమణి సునందారెడ్డి గారు మనతో ఉన్నారు. చెప్పండమ్మా, ఒక పక్క అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి వచ్చారు, అదిగాక మీరు కూడా తొలిసారిగా ప్రజల్లోకి వచ్చి ఓటు అడుగుతున్నారు, ఎలా స్పందన ఉంది ప్రజల నుంచి? మంచి రెస్పాన్స్ ఉందండి, చాలా సంతోషం అనిపించింది. అందరితో ప్రతి గడప గడప తొక్కడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అసలు జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని చెప్పకపోతే మేము అసలు అనుకోలేదు వస్తామని. ఆయన ఆశీర్వాదం, ఆయనకు ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం. ఈ ప్రత్యక్ష రాజకీయాల వల్ల ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. విజయసాయిరెడ్డి కూడా ఏదో సొంత జిల్లాకి చేయాలా చేయాలనే తపన చాలా ఎక్కువగా ఉంది. దానివల్లే మేము కూడా ఎప్పుడు బయటికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం మేము కూడా. రాజకీయం అంటే నాకు కూడా పెద్ద తెలియదు. ఎప్పుడు ఆయన పాలిటిక్స్లో ఉన్నా నేను ఎప్పుడు ఇంటర్ఫీర్ కాలేదు. ఇదే ఫస్ట్ టైం. తప్పకుండా ఆయన కృషి చేస్తారని నమ్మకంతో నేను ప్రజల్లో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకోవచ్చని ఇంటింటికి ఇట్లా రావడం జరిగింది. ఇంకా తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఆ పథకాలే మనకు ఈరోజు అభివృద్ధి మనకు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా సీఎం అవుతారు తప్పకుండా. ప్రధానంగా అంటే మీరు నెల్లూరు వాసి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, ఇంకా ప్రజల నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రజల నుంచి ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా, ఏ ఇంటికి పోయినా ప్రతి ఒక్కరూ మాకు అన్నీ అందుతున్నాయి. ఎవరో ఒకరు ఇద్దరు తప్ప ఏదో అందరూ ప్రతి ఒక్కరూ సంతోషంగా మళ్ళీ జగనే కావాలమ్మా, మేము మళ్ళీ మీరు రావడం వేస్ట్, మేమే తప్పకుండా మేము వేస్తాము, మీరు ఎందుకమ్మా మేమే వేస్తాము. కొంతమంది అయితే అమ్మా చాలా బాధపడతా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని మీరే గెలిపించండి అని వాళ్ళే తిరిగి మమ్మల్ని అడుగుతున్నారు. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. విజయసాయిరెడ్డి గారు చాలా సౌమ్యులు, అదేవిధంగా చాలా సున్నిత గల మనసత్వం గల వ్యక్తి. అంటే ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడుతున్నారు, మీరు ఎలా చూస్తారు అలాంటి వారిని? ఆయన చాలా సున్నితమైన వ్యక్తి, అది సున్నితమైన వ్యక్తి అమ్మా. ఎప్పుడు ఒకరిని బాధ పెట్టే మనిషి అయితే మాత్రం నాకు తెలిసి లేదు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎక్కడ ఏ అరాచకాలు కానీ ఏ ఇది ఏంది అక్రమాలు అవన్నీ ఏమి చేయలేదు. నాకు తెలిసి ఏమి చేయరు, చేస్తారని కూడా నేను అనుకోను. తప్పకుండా అభివృద్ధి మాత్రం చేస్తారు నెల్లూరుకి, నెల్లూరు ప్రజలకి. చాలా మీరే ఈసారి మీరు గెలిపించేస్తే మీరే ఇంకొకసారి ఆయన్ని వదులుకోరు. ఒకసారి కలిసిన వాళ్ళు ఇప్పుడు ఆయన్ని వదులుకోరు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నేను. చెప్పండి, అంటే మీరు కూడా తిరుగుతున్నారు కదా, మొత్తం ఎలా ఉంది స్పందన? చాలా బాగుంది రెస్పాన్స్. నేను దాదాపు ఒక 1 వీక్ నుంచి తిరుగుతున్నాను మేడంతో. చాలా బాగుంది, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళకై వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము తిరుగుతాము మీతో పాటు. ఇంకా కూడా జగన్ రావాలి. విజయసాయిరెడ్డి గారు వైజాగ్లో కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ కూడా ఐటీ హబ్, పార్కు, ఎయిర్పోర్టు అవన్నీ కూడా తెప్పిస్తానని మేనిఫెస్టోలో కూడా చేయడం జరిగింది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి దీంట్లో స్వచ్ఛంగా మాతో పాటు ప్రచారంలోకి వస్తున్నారు. సో ఒక మంచి అదృష్టంగా అవకాశంగా కూడా జగన్ గారు ఇక్కడికి పంపించారు నెల్లూరు ప్రజల కోసం. చెప్పనమ్మా, ఎలా ఉంది మొత్తం తిరిగారు కదా, మొత్తం తిరిగినప్పుడు ప్రజల నుంచి ఎలా వస్తుంది?
ప్రజల నుంచి అయితే విశేషమైన స్పందన వస్తుందండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మనం చూసాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో 100కి 100% ఆ మేనిఫెస్టోని అమలు చేశారు. కొత్త మేనిఫెస్టోతో మీరు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టి దాదాపు ఒక 20 రోజుల నుంచి ఎలా బ్రహ్మరథం ప్రజలు పట్టి విశేషమైన స్పందన రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. గడప గడపకు మన నాయకులు మన గడప వద్దకే జగన్మోహన్ రెడ్డి గారు పంపించినప్పుడు కానివ్వండి, మన వాలంటీర్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సంక్షేమ పథకాలు మన ప్రజల ముంగిట తీసుకొచ్చినప్పుడు కానివ్వండి, ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి నాయకులు కార్యకర్తలు మన వాలంటీర్స్ ఎవరు కూడా ప్రజలకు ఎటువంటి సమస్యనో కూడా ముందుండి నిలబడుతున్నారు. ఇది ఏదైనా జరిగిందంటే అది కేవలం ఒక గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరు. ఇంకా మంచి మెజార్టీతో 101.75 దిశగా మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటారు. నిజంగా నెల్లూరు జిల్లాకి విజయసాయిరెడ్డి గారు రావడం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే నెల్లూరు జిల్లాకి ఆయన ఖచ్చితంగా ఏదైతే ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చారు, ఇంతవరకు ఏ నాయకుడు కూడా చెప్పలేదు. కానీ విజయసాయిరెడ్డి గారు కానీ మాట ఇచ్చారంటే అది చేసే వరకు నిద్రపోయే వ్యక్తి కాదు. మేమందరం ఇప్పుడు గతం ఒక 3 నెలల నుంచి అన్నతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి అన్న గారు, అదేవిధంగా నెల్లూరు సిటీ అభ్యర్థిగా మా కల్లీలు అన్నగారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. అదంతా మీరు భవిష్యత్తులో రానున్న రోజుల్లో చూడబోతున్నారు. ఇది నెల్లూరు జిల్లా మొత్తం మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తారు, అదేవిధంగా విజయసాయిరెడ్డి ఘన విజయం సాధిస్తారు. విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులకు నెల్లూరు జిల్లాలో ఘన స్వాగతము పలుకుతున్నారు. ప్రజలు ఖచ్చితంగా ఆయన్ని ఎంపిక చేస్తారని కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులంతా చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.